నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉందంటే, ఎవరైనా దినదినము ఆదాయాలు సంపాదించుకోవడానికి వెంపర్లాడుతారు, లేదా రాష్ట్రంలోకి పెట్టుబడులు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ అందులోని పెద్దలు కావచ్చు, లేకపోతే అధికారులు కానీ వెంపర్లాడతారు, లేకపోతే రాష్ట్రానికి ఏదైనా ప్రాజెక్టులు కావడం ప్రాజెక్టుల కోసం కానీ, లేకపోతే ఇతరత్ర కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కావచ్చు, ఇలాంటి అంశాల కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతారు. కానీ ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతుంది ఏంటంటే, ఇవన్నీ కాదు. ఈరోజు జరుగుతున్నది ఏంటంటే, మన రాష్ట్రంలో లేస్తే అప్పు పడుకుంటాం, వారం వారం కాదు 365 రోజులు అప్పులు అవ్వాలి, 365 రోజులు కూడా అప్పులు అప్పులు అప్పులు. ఇది మన రాష్ట్ర పరిస్థితి. ఈరోజు మన రాష్ట్రం నుంచి అధికారులు ఢిల్లీకి వెళ్ళారంటే అదేదో కేంద్రం నుంచి నిధులు తీసుకొద్దామని, లేకపోతే పోలవరం లాంటి ప్రాజెక్టులను పూర్తి చేద్దామని, లేదా రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేద్దామని, ఇది కాదు. ఎందుకు వెళ్తారా అంటే, ఆర్థిక శాఖ మంత్రి గారు వెళ్ళినా, లేదా అధికారులు వెళ్ళినా, లేదా మన ముఖ్యమంత్రి గారు వెళ్ళినా కూడా ఎందుకు వెళ్తారా అంటే, ఒకటే కారణం, అదే అప్పు 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 అప్పు. ఇది తప్పితే రెండోది లేదు. ఈరోజు దేశం మొత్తం చూసినట్లయితే 4 నెలలు ఈ ఆర్థిక సంవత్సరంలో కంప్లీట్ అయితే ఏ రాష్ట్రం కూడా 15,000-20,000 కోట్లు దాటి తెచ్చుకోలేదు అప్పు. అది కూడా వాళ్ళకున్న పరిధిలోపే. కానీ ఒకే ఒక రాష్ట్రం, మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఈరోజు ఈ 4 నెలల్లో తెచ్చుకున్న అప్పు అక్షరాల 40,190 కోట్ల రూపాయలు. కేవలం నాలుగంటే నాలుగు నెలల్లో తెచ్చినప్పుడు ఎంత అంటే అక్షరాల 40,190 కోట్ల రూపాయలు. ఇది కూడా కేవలం ఆర్బీఐ ద్వారా బాండ్ల వేలంలో తీసుకొచ్చిన అప్పు మాత్రమే. ఇది కాకుండా కేంద్రం కొంత అప్పు ఇస్తుంది, ఇది కాకుండా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ ద్వారా కొంత వస్తుంది, అవి ఎంతో మనకు తెలియదు. మన పార్లమెంట్లో అడిగితే ఏదో 1,200 కోట్లు తెచ్చారని చెప్పారు, కానీ ఎందుకంటే వీళ్ళు డేటా పార్లమెంట్కి ఇస్తేనే పార్లమెంట్ తిరిగి మనకు సమాధానం చెప్తుంది. వీళ్ళు అన్ని తప్పుడు లెక్కలు చెప్పడం అలవాటైన వ్యక్తులు, అది అసెంబ్లీకి కావచ్చు, పార్లమెంట్కి కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు. మనందరికీ తెలుసు, కరోనా మరణాలు అసెంబ్లీలో ఒక నెంబరు, పార్లమెంట్కి ఒక నెంబరు, కేంద్రానికి ఒక నెంబర్ చెప్పారు, అదేవిధంగా కోర్టులకు ఒక నెంబరు. ఇలా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనము అధికారికంగా ఇచ్చే లెక్కల్ని, మనం తప్పు లెక్కలు ఇవ్వకూడదన్న విషయాన్ని కూడా వీళ్ళు మర్చిపోయి ప్రతిదానికి తప్పు లెక్కలు ఇస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఇచ్చే లెక్కలకి శాంక్టిటీ లేకుండా పోయింది. ఈరోజు ఎక్కడ కూడా శాంక్టిటీ అనేది లేకుండా పోయింది. సో ఆ నేపథ్యంలో ఏదైతే పార్లమెంట్లో చెప్పారో 1,200 కోట్లు ఇవి కాకుండా అని చెప్పేది మనం పార్లమెంట్ని తప్పుపట్టలేం, కానీ బట్ వీళ్ళు ఇచ్చే లెక్కలు పార్లమెంట్ని కూడా తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయి. కాబట్టి అక్కడి నుంచి వచ్చిన సమాచారాన్ని మనం పూర్తిగా పరిగణనలోకి తీసుకోలేని పరిస్థితి ఇది ఒకటి. సరే, అయినప్పటికీ కూడా అది కాకపోయినా కూడా 40,190 కోట్ల రూపాయలు ఆర్బీఐ ద్వారా తెచ్చారు. మిగతావి చెప్పరు, ఎందుకంటే జీవోలు దాచిపెట్టారు, ఎక్కడ సమాచారాన్ని బయటికి రానివ్వరు, కేంద్రం రాసే లెటర్స్ను బయటికి రానివ్వరు, ఆర్బీఐ రాసే లెటర్స్ బయటికి రానివ్వరు. ఇది ఒక ఆస్పెక్ట్. సో దేశం మొత్తం కూడా, ఏ రాష్ట్రం కూడా మీకు 20,000 కోట్లు దాటకపోతే మన వాళ్ళు ఈ 4 నెలలు ఇంత తప్పు చేశారు. కానీ మనకున్న పరిధి ఎంత ఆర్థిక సంవత్సరానికి, 2022-23 ఆర్థిక సంవత్సరానికి మనకున్న పరిధి ఎంత అంటే 28,000 కోట్ల రూపాయలు. అది కేంద్రం మార్చిలో లెటర్ రాసిందని చెప్తున్నారు, ఆ లెటర్ బయట పెట్టట్లేదు వీళ్ళు. సో అది రెండోది వచ్చేసేలోకి అండి. ఓవరాల్గా వచ్చేసేలోకి ఇది ఈరోజు 850,000 కోట్ల రూపాయలు అప్పు దాటిపోతే మేం చేసింది 120,000 కోట్లేను అని చెప్పేసి పార్లమెంట్లో మాకు సమానం చెప్పినారని చెప్తారు. మీరు పార్లమెంట్లో చెప్పింది కేవలము ఒక రూపంలో తెచ్చిన అప్పు మాత్రమే, అది కూడా మీరు పూర్తి సమాచారం ఇవ్వలేదు. సో దాని ప్రకారం పార్లమెంట్లో చెప్పారు. అట్ ద సేమ్ టైం కాగ్ రిపోర్ట్స్లో ఏమని చెప్పారు, మాకు ఇంకా డేటా పూర్తిగా అందలేదు, మీరు పూర్తి సమాచారం మాకు ఇవ్వలేదు అని చెప్పేసి ఇదే మార్చిలో కావచ్చు, ఏప్రిల్లో కావచ్చు, ఏప్రిల్లో ఇచ్చిన కాగ్ మంత్లీ ఏదైతే రిపోర్ట్స్ ఇస్తుందో దాంట్లో రాసింది. ఎందుకంటే దానికి కూడా డేటా మీరే ఇచ్చేది, అయితే దానికి డేటా పూర్తిగా ఇవ్వకపోయేట్లకి వాళ్ళు రాశారు. ఎక్కడైతే మీరు తప్పులు లెక్కలు ఇచ్చారో ఆ తప్పులు లెక్కలను కూడా యాజిటీజ్గా సిఏజీ వాళ్ళు ప్రజెంట్ చేశారు, అంటే ఆ రిపోర్ట్స్లో వాళ్ళు రాశారు. ఆ తప్పు లెక్కలు కూడా ఇప్పుడు చెప్తాను. అదేవిధంగా మీరు డేటా ఏదైతే దాచిపెట్టారో, కార్పొరేషన్ ద్వారా తెచ్చిన రుణాలు కావచ్చు, లేకపోతే మిగతా రుణాలు కావచ్చు, మీరు ఏదైతే దాచిపెట్టారో అదే నివేదికల్లో కాకువాళ్ళు కూడా పొందుపరచడం జరిగింది. ఇది ఒక అంశం. రెండోది వచ్చేసరికి మార్చిలో మీరు ఎంతవరకు కాగు వాళ్ళకు తప్పులు లెక్కలు ఇచ్చారు, అదే వాళ్ళు ప్రజెంట్ చేశారు, కాగు వాళ్ళు కూడా వాళ్ళ నివేదికలు ఇచ్చారు, మీరు ఎంతవరకు దానికి సమాధానం చెప్పట్లేదు. ఏంటి
లక్షా యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల ఖర్చు ఫిబ్రవరి నాటికి అయితే, లక్ష మీరు ఏం చేశారు, లక్ష అరవై ఎనిమిది వేల కోట్లు ఫిబ్రవరి నాటికి అప్పై ఖర్చు అయితే మార్చికి లక్ష యాభై ఎనిమిది వేల రూపాయలు ఖర్చు అయిందని చెప్పేసి తగ్గించి చూపించారు. దీన్ని దొంగ లెక్కలనరా, ఎన్నిసార్లు మేము చెప్పుంటాము, దాదాపు ఈ అంశము మే మొదటి వారంలో బయటపడింది. అప్పటి నుండి మేము అడుగుతున్నాము, అప్పటి నుండి మేము అడుగుతున్నాము ఎందుకు దొంగ లెక్కలు. అదేవిధంగా అప్పు కూడా అయిన అప్పు కంటే మీరు దాదాపు 30,000 కోట్ల రూపాయల అప్పు మార్చికి వచ్చేసరికి తగ్గించి చూపించారు. అదేవిధంగా ఒక్కసారిగా 22,000 కోట్ల రూపాయల ఆదాయం మార్చిలు పెరిగినట్టు చూపించారు. ఈ తప్పులు లెక్కలు కదా, అది తీసుకొచ్చేసి ఇవన్నీ తప్పులు లెక్కలు చూపించేసి మాకు ఫిజికల్ డెఫిసిట్ 2% ఉంది, రెవెన్యూ డెఫిసిట్ తక్కువ ఉందని చెప్తున్నారు. ఎందుకుండదు 2%, రెవెన్యూ డెఫిసిట్ తక్కువ ఎందుకుండదు, తక్కువ ఉంటుంది ఆల్వేస్. మీరు ఏం చేస్తున్నారు, ఖర్చు పెరుగుతూనేమో తక్కువ చూపిస్తున్నారు, ఆదాయం ఏమో తక్కువ వస్తే ఎక్కువ ఆదాయం చూపిస్తున్నారు. ఆటోమేటిక్ ఏమవుతుంది, చూపించాల్సిన ఖర్చును చూపించకుండా తక్కువ చూపించేసేళ్ళకి మీరు ఏదో బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేస్తున్నట్టు కనిపించింది. అదేవిధంగా తక్కువ ఆదాయం వచ్చినా కూడా 130,000 కోట్ల నుంచి ఒకేసారి 152,000 కోట్లకు జంప్ అయింది ఆదాయం మార్చికి వచ్చేసరికి. ఎలా అవుతుంది పాజిబిలిటీ, మీకు 9,000 కోట్లు 10,000 కోట్లు ఎవ్రీ మంత్ చూపించేవాళ్ళు, ఒకసారికి 22,000 కోట్లు ఎక్స్ట్రా చూపించారు. సో అక్కడ ఏమైంది, ఆదాయం పెంచారు, ఖర్చును తగ్గించారు, తద్వారా ఏమైపోతుంది, రెవెన్యూ డెఫిసిట్ కానీ ఫిజికల్ డెఫిసిట్ కానీ అన్ని తగ్గిపోతాయి. దానిని తీసుకొచ్చేసి ఏమాత్రం కూడా అసలు దాన్ని బెరవకుండా మీరు వచ్చేసేళ్ళకి ఒక చార్ట్ వేసుకుని వచ్చేసి సాక్షాత్తు ఆర్థిక శాఖ మంత్రి గారే చూశారా మా రాష్ట్రం, మన రాష్ట్రము ఫిజికల్ డెఫిసిట్ రెవెన్యూ డెఫిసిట్ పక్క రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ఉందని చెప్పేసి ఎంత నిస్సిగ్గుగా మీరు చెప్పుకుంటున్నారంటే ఇంతకంటే దుర్మార్గం ఉందా, ఇంతకంటే అన్యాయమైన మాటలు ఎక్కడ ఉన్నాయో మీరు చెప్పండి. క్లియర్గా మీరు ఖర్చులు తక్కువ చేసి చూపించారు, మార్చుకు వచ్చేసేళ్ళకి ఆదాయం ఎక్కువ చూపించారు. మీకు చూపించాల్సిన పని ఏముంది, ఎందుకంటే ఈ నెంబర్స్ని ఏదైతే ఫిజికల్ డెఫిసిట్ కావచ్చు, రెవెన్యూ డెఫిసిట్ కంటే రెవెన్యూ డెఫిసిట్ కావచ్చు, వీటిని తక్కువ చేసి చూపించాలి. దేశం మొత్తం మీద ఈరోజు మిగతా రాష్ట్రం లేదో 1, 2, 3, 4 ఆరో ప్లస్ ఏడో ప్లస్ రాష్ట్రం అని వచ్చింది. ఎందుకంటే యాక్చువల్గా మీరు ఒరిజినల్ లెక్కలైతే మీరు మన రాష్ట్రం ఫిజికల్ డెఫిసిట్లు కావచ్చు, రెవెన్యూ డెఫిసిట్లు కావచ్చు, అప్పుల అంశాలు కావచ్చు, మొట్టమొదటిగా ఉంటుంది. సో దీనివల్ల మిమ్మల్ని ప్రజలు అసహించుకుంటారని చెప్పేసి ఇలాంటి దొంగ లెక్కలు ఇచ్చేసి ఆ దొంగ లెక్కల మీద బేస్ మీద మీరు తీసుకొచ్చేసి ఈరోజు మనము మిగతా రాష్ట్రాలతో పోలిస్తే బ్రహ్మాండంగా ఉన్నామని చెప్తుంది. ఎట్లా మీరు బ్రహ్మాండంగా ఉన్నట్టు, దేశంలో ఏ రాష్ట్రానికి ఉంది 850,000 కోట్ల అప్పు, తీయండి చూపించండి, అసలు దొంగ లెక్కలు పక్కన పెట్టండి. ఈరోజు బుగ్గన గారు చెప్తారు, ఆర్థిక మంత్రి గారు, మాకు 7% మేము వడ్డీలో తీసుకొచ్చింది, టీడీపీ హయాంలో 8% అని చెప్తారా. క్లియర్గా ఈ 4 నెలలు తెచ్చింది, ఈ 4 నెలల్లో మీరు 40,190 కోట్లు తెస్తే మీ యావరేజ్ రేటు 7.88. ఏది వడ్డీ రేట్లు తగ్గిన తర్వాత కూడా 2014-19 వడ్డీ రేట్లు ఎక్కువ ఉన్నా కూడా టీడీపీ హయాంలో 7% యావరేజ్ వస్తే ఇప్పుడు మీకు తగ్గినా కూడా 7.88 కేవలం ఈ 1-4 నెలలు తెచ్చిన దానికి మీకు ఉంది. నేను ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశాను క్లియర్గా ఏ వారం ఎంత తప్పు తెచ్చారు, అమౌంట్ ఎంత తెచ్చారు, ఎంత పీరియడ్కి తెచ్చారు, ఆర్బీఐ బాండ్స్ ద్వారా లేకపోతే లిక్కర్ బాండ్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటండి, ట్విట్టర్లో పోస్ట్ చేసాను చూడండి, అది కాదని చెప్పగలరా, వేణి అబద్ధాలని చెప్పగలరా మీరు. ఇంత క్లియర్గా ఉంటే టీడీపీ హయాంలో 1% వడ్డీ తెచ్చారు, మేము తక్కువ తెచ్చామని చెప్పేసి పచ్చి అబద్ధాలు ఆడితే ఎట్లా, ఇదే మీరు చెప్పేది. క్లియర్గా నెంబర్స్ కనపడుతున్నా కూడా సాక్షాత్ ఆర్థిక శాఖ మంత్రి గారు వచ్చేసేందుకు ఇలా అబద్ధాలు చెప్తే ఎట్లా. రెండోది అదేవిధంగా వడ్డీ రేట్లే కాకుండా మా టైంలో హయాంలో తక్కువ ఉంది తక్కువ ఉంది తక్కువ ఉంది అంటే కానీ మీరు ఎందుకు శ్వేతపత్రం రిలీజ్ చేయాలంటే భయపడతారు. అఫ్కోర్స్ మీరు శ్వేతపత్రం రిలీజ్ చేసినా కూడా ఇప్పుడు మాకు మీ మీద నమ్మకం లేని పరిస్థితికి వచ్చింది, ఎందుకంటే మీరు పార్లమెంట్కి తప్పులు లెక్కలు ఇస్తున్నారు, హైకోర్టుకు తప్పులు లెక్కలు ఇస్తున్నారు, శాసనసభకి, కేంద్రానికి ఇట్లా ప్రతిసారి కూడా తప్పులు లెక్కలు ఇస్తుంటే ఇక శ్వేతపత్రం రిలీజ్ చేసినా కూడా మిమ్మల్ని ఏ పరిస్థితిలో మేము నమ్మాలో లేదో అర్థం కాని పరిస్థితి. అయినా కూడా మీరు ముందు అది రిలీజ్ చేయాలి కదా, రిలీజ్ చేస్తే మేము నమ్ముతామో లేదో మనం చెప్తాం, మీరు రిలీజ్ చేసి దాంట్లో నిజాలు చెప్తారు అబద్ధాలు చెప్తారు చూద్దాం. ముందైతే అది రిలీజ్ చేయడానికి మీరు ఎందుకు భయపడతారు, లేదంటే ప్రెస్ మీట్ అంటారు. ఈరోజు మీకు దూరంగా చెప్తున్నాను, కేవలం 4 నెలల్లో మీరు ఇంత తప్పు చేస్తే మీరు మేము గతంలో తెచ్చిన అంత 120,000 కోట్లు అని చెప్తారు. 4 నెలలు తెచ్చినప్పుడు కళ్ళ ముందు కనపడుతుంది కదా. రెండోది ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఎంత మనకి 22-23 28,000 కోట్లు, మీరు తెచ్చింది ఎంత 40,190 కోట్లు 4 నెలలు, ఇంకా 8 నెలలు టైం ఉంది. అసలు ఫస్ట్ 9 నెలలు చేయాల్సిందే అలౌ చేసినప్పుడు 75%.
అలాంటిది మీరు ఎంత చేశారు, మొత్తం దాటిపోయింది. ఏదనంటే మేము టీడీపీ హయాంలోనే ఎఫ్ఆర్బిఎం కంటే దాటి తెచ్చినారు, మేము పద్ధతి ఉన్నామండి. మీరు చూపించండి టీడీపీ హయాంలో ఎప్పుడు ఎఫ్ఆర్బిఎం దాటి తెచ్చాము, చెప్పరు. ఊరక నోటి మాట, గాలి అనేసి సరిపోతుంది. ఈరోజు మేము పేపర్ చూపించి చెప్తున్నాం, క్లియర్గా ఉంది. క్లియర్గా ఈరోజు రిలీజ్ చేశాను నేను డేటా, 40,190 కోట్ల రూపాయలు కేవలం ఆర్బీఐ ద్వారా తెచ్చింది. ప్రతి వారము తెచ్చింది, డేట్స్ సహా రిలీజ్ చేశాను. ఆ డేటా కాదని కదా మీరు చెప్పండి, అట్లా చెప్పలేదు. ఏదనంటే టీడీపీ హయాంలో ఎక్కువ చేసింది, గాలిలో మాటలు కదా చెప్పేస్తే పోతుంది. ఇలా గాలి మాటలు ఎన్ని రోజులు చెప్తారు మీరు? రెండోది, ఇది కాకుండా మళ్ళీ ఈ సంవత్సరం మీరు కార్పొరేషన్ ద్వారా ఎంత తెచ్చారో ఎవరు ఇచ్చలేదు మీరు. ఎందుకంటే జీవోలు బయట పెట్టలేదు, జీవోలు బయటకు వస్తే కదా తెలిసేది. మీరు ఏదన్నంటే మేము ట్రాన్స్పరెంట్గా ఉంటున్నాము, ప్రతిదీ కూడా నిజాయితీతో పనిచేస్తున్నాం అంటున్నాం. ఏంటి మీ నిజాయితీ? మీరు నిజాయితీగా పనిచేస్తే, మీరు నిజంగా ట్రాన్స్పరెంట్గా ఉంటే, ఒక అప్పుల అంశం కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు జీవోలు బయట పెట్టండి. అప్పుడు తెలుస్తుంది కదా మీ నిజాయితీ ఏంటో. మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఇచ్చిన జీవోలను ఒకవేళ మేము చూసి ఏదన్నా రాంగ్ ఇంటర్ప్రిట్ చేయాలన్నా కూడా అది కనపడుతుంటుంది కదా జనానికి. మేము చెప్పినా కూడా నమ్మొద్దా? మీరు ముందు బయట పెడితే జీవోలు, మేము చెప్పినా వాళ్ళందరూ చూసుకుంటారు, పబ్లిక్ డాక్యుమెంట్ అది. మీరు ఎందుకు దాచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇన్ని రోజుల నుంచి? అంటే మీరు తప్పు చేస్తున్నారు, దాస్తున్నారు. ఇది కాకుండా ఈరోజు పార్లమెంట్లో, పార్లమెంట్ కాదు, సిఏజీ వాళ్ళు లెక్క రాశారు, మీరు 40,000 కోట్ల చిలుకు బిల్లులు లేకుండా పేమెంట్ చేశారు, బిల్లులు లేకుండా పేమెంట్ చేశారని చెప్తే దానికి సమాధానం చెప్పకుండా ఏదో పార్లమెంట్లో చెప్పారు అసెంబ్లీ అప్రూవల్ లేకుండా ఖర్చు పెట్టారనేది. అది అసెంబ్లీ అప్రూవల్ లేకుండా పోవటమా, లేకపోతే రాటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ అందరికి ఉండేది, ప్రతి రాష్ట్రంలో ఉంటుంది. దాన్ని పట్టుకొచ్చి ఏదేదో పెద్ద తప్పు జరిగిపోయింది, తిరిగిపోయినారంటారు. 3 ఏళ్ల నుంచి మీరు ఉన్నారు, మీరు ఊరుకునే మనుషులైనా మీరు అసలు ఇంత తప్పు జరిగితే ఇంత యాగి చేస్తారు? అది 100 కోట్లు 140 కోట్లు టీడీపీ జరిగింది అంటే మీరు ఊరుకుండి పార్లమెంట్ చెప్పేంత వరకు ఊరుకునే మనుషులా మీరు? నానా యాగి చేసి రచ్చరత్త చేసే మనుషులు మీరు. అట్లాంటిది ఈరోజు గమ్మున ఉన్నారంటే ఎందుకు? అక్కడ ఏమీ లేదు, ఏదో పొలిటికల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు, వదిలేశారు. అది కాకుండా మేము స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మీరు ఏదైతే లాస్ట్ ఇయర్ పెట్టి గవర్నర్ గారిని తాకట్టు పెట్టి, అంటే మన రాష్ట్ర సావరిన్ ఇమ్యూనిటీని తాకట్టు పెట్టి, సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టి, గవర్నర్ పేరుని తాకట్టు పెట్టి స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మీరు రుణాలు తెచ్చినప్పుడు ఇది నిబంధనలకు విరుద్ధము, ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ఆ రోజు మేము గోళ పెడితే మీరు లెక్క చేయలేదు. ఈరోజు నిన్న విజయసాయి రెడ్డి గారే, ఇదేం నెంబర్స్ కాదు, ఇది క్వశ్చన్ ఆఫ్ లా, ఇది విరుద్ధమా కాదని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు నిన్న పార్లమెంట్లో అడిగితే, చెప్పండి క్వశ్చన్ నెంబర్ 1854 ఆన్సర్డ్ ఆన్ 2/8/2022, నిన్న మొన్ననే ఇచ్చారు డేట్ 2వ తేదీన, నిన్ననే వచ్చింది సమాధానము. ఏం చెప్పింది సమాధానము? పార్లమెంట్ ఏం చెప్పింది? ఇలా తెచ్చుకోవడం రాజ్యాంగ విరుద్ధము, స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా తెచ్చుకోవడం విరుద్ధము, ఎందుకంటే దానికంటూ సొంత ఆదాయం లేదు, దాని ద్వారా మళ్ళీ రేపు దాని ద్వారా అది అప్పులు తెచ్చుకుంటే అది తిరిగి ఏదైతే తిరిగి కడుతుందో, వడ్డీలు కావచ్చు అవన్నీ కూడా అది కట్టట్లేదు, స్టేట్ బడ్జెట్ నుంచి తీసుకుపోయే డబ్బులు దాని ద్వారా పే చేస్తున్నారు. అంటే స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సొంతగా ఫండ్ లేదు. మనం ఏంటి, ఎక్కడైనా కార్పొరేషన్ ద్వారా రుణాలు తెచ్చుకోవాలంటే దానికి సొంతగా నిధులు ఉండాలి. అలా కాకుండా మీరు స్టేట్ బడ్జెట్ నుంచి అలకేట్ చేస్తున్నారు, ఆ డబ్బులు తీసుకుపోయి కార్పొరేషన్ డిపాజిట్ చేసి ఆ డబ్బుల ద్వారా మీరు లోన్ రీపేమెంట్ చేస్తున్నారు, వడ్డీలు కడుతున్నారు, అది రాజ్యాంగ విరుద్ధం. ఇంతకుముందు మేము చెప్పింది అదే కదా, ఇది రాజ్యాంగ విరుద్ధమే అని చెప్పేస్తే ఆ రోజు ఎవరైనా విన్నారా మీరు? మేమేదో ఆపుతున్నాము, ప్రయత్నం చేస్తున్నాం, మీరేదో తెగ చేస్తుంటే అని చెప్పేసి పదే పది చెప్పారు. ఈరోజు విజయసాయి రెడ్డి గారు అడిగారు, విజయసాయి రెడ్డి గారు అంటారు కదా తన్ని లేపి తన్నించుకున్నారని, మరి అలాంటిది అయింది మరి, దీనికి ఏం సమాధానం చెప్తారు మరి? తప్పు అని చెప్పింది. అదేవిధంగా బ్యాంకులకు కూడా మేము కేంద్రం లెటర్ రాసినాము, ఆర్బీఐ కానీ కేంద్రం కానీ బ్యాంకులకు లెటర్ రాసినాము, ఇలాంటి తప్పుడు కార్పొరేషన్లు పెట్టి మీ దగ్గరికి రుణాల కోసం వస్తే మీరు ఇవ్వద్దు, ఇప్పుడు దాకా ఇచ్చారని చెప్పేసి కూడా బ్యాంకులు కూడా తలంటడం జరిగింది. మరి బ్యాంకులకు బుద్ధి వస్తుందో రాదో చూడాలి. వాళ్ళు కొంతమంది వినటం ఏంటంటే ఆఫీసర్స్ కూడా కరప్ట్ అయిపోయి డబ్బులు తీసుకొని ఇలాంటి రాజ్యాంగ బద్ధంగా లేనటువంటి ప్రభుత్వ కార్పొరేషన్ సంస్థలకి అప్పులు ఇస్తున్నారని చెప్పేసి క్లియర్గా పార్లమెంట్ చెప్పడం జరిగింది. ఇంకా ఏం చెప్తారు సమాధానం? ఈరోజు ఒక పక్క చూస్తేనేమో 850,000 కోట్లు మొత్తం అప్పు దాటిపోయింది, ఒక ఈ 4 నెలల్లోనే 40,000 కోట్లు తీసుకొచ్చారు. ఏం చేస్తున్నట్టు? తట్ట మట్టి లేదు, ఒక రోడ్డులో పూడ్చింది లేదు, ఎక్కడ పోతుంది? అది కాకుండా సంవత్సరానికి నెలకు 10,000 కోట్ల చొప్పున రాష్ట్ర ఆదాయం వస్తుంది, అది ఒక 40,000 కోట్లు, ఇది ఒక 40,000 కోట్లు.
80,000 కోట్లు నాలుగు నెలలకు అయ్యే ఖర్చు ఎంత? జీతాలకు కావచ్చు, లేకపోతే ఇతర ఇతరత్ర చిన్న అతిథిగా ఖర్చులే కదా మీరు పెట్టింది, ఎక్కువ ఏమైనా పెట్టారా? అవన్నీ కలిపి 40,000 కోట్ల పైన కూడా మీరు ఈరోజు మిగతా 40,000 కోట్లు ఏమైనట్టు? 80,000 కోట్ల రూపాయలు ఈరోజు మీ చేతిలో రిసీప్ట్స్ ఉన్నాయి. ఏది? బయటకు వచ్చిన సమాచారం ప్రకారం మాకు తెలిసి బయటకు వచ్చింది. ఇక రాకుండా మీరు దాచిపెట్టి అప్పులు ఎన్ని తెచ్చారో, ఒకవేళ ఇతరత్ర ఆదాయాల ద్వారా ఏదైనా ఆదాయం వస్తే దాన్ని దాచిపెట్టారో తెలియదు, మీరు బయటపడితే తెలుస్తుంది. మొత్తం 80,000 కోట్ల రూపాయలు ఈరోజు రిసీప్ట్స్ వస్తాయి ఈ నాలుగు నెలలు, అప్పులు కావచ్చు ఆదాయం ద్వారా కావచ్చు. గట్టి తిప్పి కొడితే శాలరీస్ కావచ్చు, మిగతా అన్ని ఖర్చులు 40,000 కోట్లు దాటది నాలుగు నెలలు. ఎందుకంటే శాలరీస్ నెలకు వచ్చేసరికి ఒక 6,000 కోట్లు మొత్తం అందరికి వాలంటీర్స్ అందరు కలిపినా కూడా మిగతా ఖర్చు ఒక 4,000 కోట్లు ఉంటుంది. మీరు అనుకున్న స్కీమ్స్ అన్ని ఇచ్చినా కూడా ఒకటి రెండు మేజర్ స్కీమ్స్ చెప్తే మిగతా ఏమున్నవి? సో 40,000 కోట్లు పోతే 40,000 కోట్లు ఎక్కడ పోయినట్టు? ఎవరు తిన్నాడు? ఇదే కదా ఏమంటున్నది. లాస్ట్ ఇయర్ ఇలానే మేలో లెటర్ రాశారు కాకు వాళ్ళు, బిల్లులు లేకుండా మీరు పేమెంట్ చేశారు 40,000 కోట్ల దాకా చిలుకని, దానికి ఇంతవరకు లెక్క చెప్పలేదు. మళ్ళీ ఇదే సంవత్సరం తిరిగి రిపీట్ అయ్యలేక మళ్ళీ అదే కనపడుతుంది, మళ్ళీ 40,000 కోట్లు దాచేస్తుంది. కొన్ని మీరు ఏదైనా డెవలప్మెంట్ వర్కులు చేస్తుందంటే ఏమి, కనీసం మీకు ప్రాజెక్టులు గేట్లు గ్రీజ్ పెట్టడానికి కూడా మీరు డబ్బులు రిలీజ్ చేయటం, ఒక తట్ట మట్టేసింది లేదు, ఒక రోడ్డుకు పడ్డ ప్యాచ్ వర్కులు చేసిన పాపాన పోలేదు, డెవలప్మెంట్ వర్క్ ఒకట మొదలు పెట్టిన పాపాన పోలేదు. పోనీ పాత పెండింగ్ ఉన్న బిల్లులు ఏమైనా రిలీజ్ చేశారంటే అవి ఎక్కడ రిలీజ్ చేసిన పాపాన కనపడట్లేదు. ఏదో కొద్ది ఒక చోట దగ్గర లంచాలు ఇస్తే మీరు అడిగిన 10-20% డబ్బులు 20% లంచాలు తీసుకొని ఏదో కొద్ది ఒక తప్ప రిలీజ్ చేసిన పాపాన పోలేదు. మరి ఎక్కడ పోయింది 40,000 కోట్లు? ఎవరు తినేశారు? అది కదా మా డౌటు. సో ఇది 40,000 కోట్లు లెక్క చెప్పరు. అది కాకుండా ప్రతి వారం వారము మీరు అప్పులు ఉరికిన వాళ్ళు ఉరికినట్టు ఉరుకుతున్నారు. ఇది కాకుండా మళ్ళీ మీరు లిక్కర్ని తాకట్టు పెట్టి మొన్న 8,300 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. అది కాకుండా ఇంకొక 25,000 కోట్ల రూపాయలు ఈరోజు లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయాన్ని స్పెషల్ మార్జిన్ అని చెప్పేసి బెవరేజ్ కార్పొరేషన్కి ట్రాన్స్ఫర్ చేసి దాని ద్వారా మీరు రుణాలు తేవడానికి ప్రయత్నం మొదలు పెట్టడం కాదు, ప్రయత్నం అయిపోయింది. నాకు తెలిసి అది ఒక నెల రెండు నెలల్లో రిలీజ్ అవుద్దేమో, నాకు తెలిసినంతవరకు పూర్తిగా అది ప్రాసెస్ మీరు కంప్లీట్ చేసుకుంటారు. మరి ఆ 25,000 కోట్లు ఏం చేయాలని, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 25 సంవత్సరాల పాటు దాన్ని తాకట్టు పెట్టి లిక్కర్ని మీరు మద్యపాన నిషేధం చేస్తామన్న వ్యక్తులు మళ్ళీ దాన్ని తాకట్టు పెట్టి మొన్న తెచ్చారు లిక్కర్ బాండ్ సార్, మళ్ళీ 25,000 కోట్లు తేవాలని ట్రై చేస్తున్నారు. ఎక్కడ పోతుంది ఈ డబ్బంతా? అది ఎందుకు చేస్తుండ్రు మీరు? కొన్ని మీరు డెవలప్మెంట్ చేయడానికి లేదా ఏదైనా తేవడానికి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామంటే డెఫినెట్గా వెల్కమ్ చేస్తాం, ఎవరేమి అడ్డుకునేది ఏం లేదు ఆ అంశంలో, కానీ అది కూడా చేయట్లేదు కదా నిబంధనలకు మించి. ఏదంటే ప్రతిదీ టీడీపీ హయాంలో, టీడీపీ హయాంలో మూడేళ్ళు అయినా కూడా మీరు పట్టుకున్నది లేదు, చేసింది ఏం లేదు, ఒకటి కూడా ప్రూవ్ చేసింది ఏం లేదు. గాలి మాటలు గాలి మాటలు, ప్రతిసారి టీడీపీ హయాంలో దాటిపోయింది ఎఫ్ఆర్ఏం, టీడీపీ హయాంలోనే ఎక్కువ అప్పులైంది, టీడీపీ హయాంలోనే ఈ పాపాలట. మళ్ళీ నిన్న మీరు రిలీజ్ చేసిన దాంట్లో చూస్తే మళ్ళీ ఆడ ఏమి లేదు. మన సజ్జల గారు దువ్వూరు కృష్ణ గారు కూర్చొని రిలీజ్ చేస్తే దాంట్లో టీడీపీ చేసిన అప్పు 116,000, 120,000 కోట్లు లేదని మిమ్మల్ని మీరే రిలీజ్ చేస్తారు. మళ్ళీ బయటకు వచ్చేసరికి ఓవరాల్గా ఇలాంటి మాటలు చెప్తాం. ఈరోజు మేము పదే పదే చెప్తున్నాం శ్రీలంక మాదిరి కాదు, శ్రీలంక దాటిపోయిన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అని చెప్తే మీరు అట్ట పో కంపేర్ చేస్తారంట. కంపేర్ చేయక ఏం చేస్తాం ఈరోజు? మీరైతే దేశంతో కంపేర్ చేసుకుంటారు, మరి భారతదేశం అప్పు ఇంత ఉంది వాళ్ళు ఇంత ఖర్చు పెడుతున్నారని చెప్పేసి. మరి మీరు ఎట్లా కంపేర్ చేస్తారు దేశంతో? ఇంకో దేశంతో మేము కంపేర్ చేయకూడదు, మరి మీరు దేశంతో ఎలా కంపేర్ చేస్తాము? ఇవన్నీ ఉపయోగం లేని మాటలు. ఈరోజు రాష్ట్రము అప్పు లేనిదే గడవని పరిస్థితి ఒకటైతే, తెచ్చిన అప్పులు ఏం చేస్తున్న అర్థం కావట్లేదు. ఎందుకు గడవని పరిస్థితి అంటే మీరు ఇన్ని తెచ్చినా కూడా ఎవరికి ఇవ్వట్లేదే, అలా పాత చింతగా ఆ 4 స్కీమ్స్ పట్టుకొని మైబులు అది ఇది అని చెప్పుకుంటే కథలు చెప్పుకుంటే అట్లా ఇట్లా చెప్తాను. ఆటల్లో కూడా వాళ్ళు సరిగ్గా ఇవ్వట్లేదు, 15,000 అనేది 13,000 ఇస్తుండ్రు, లబ్ధిదారులను తగ్గించేస్తుండ్రు, అంతా గందరగోళం చేస్తుంది. ఈరోజు ఈ స్థాయిలో అప్పులు తెచ్చి మీరు రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటుంది? ఎందుకు మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయరు? ఇన్నిసార్లు అడుగుతున్నారు, అనుమానాలు ఉన్నవి అనుమానాలు ఉన్నాయని చెప్పేసి మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయకపోయినా కూడా మేము జీవోలు కావచ్చు, ఆర్బీఐ ద్వారా తెచ్చిన బాండ్స్ కావచ్చు, ఇవన్నీ ప్రూఫ్గా మేము ఇస్తున్నాం కూడా కనీసం దాన్ని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితులు కూడా మీరు ఉన్నారు. అది యాక్సెప్ట్ చేయరు, మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయరు. ఊరక గాలి మాటలు చెప్పొచ్చు అట్లా, ప్రతిదీ టీడీపీతో కంపేర్ చేసుకుంటూ గతంలో ప్రూవ్ చేయండి. మూడైన తర్వాత కూడా మీరు ఇంకా గాలి మాటలు కాదు, శ్వేతపత్రం రిలీజ్ చేసి అఫీషియల్గా ఇదో ఈ జీవో నెంబర్ ద్వారా ఇంత టీడీపీ తెచ్చింది, ఈ కార్పొరేషన్ ద్వారా ఇంత తెచ్చారు, ఆర్బీఐ ద్వారా తెచ్చిన బాండ్స్ వారం ఈ వారము ఇంత అమౌంట్, ఇంత టెన్యూరు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంత చేయండి. మీరంతా ఎవడు కాదన్నాడు? డేటా మొత్తం మీ దగ్గరే ఉంది. ఈ రోజుకి ఈరోజు మేము మాత్రం డేటాని మేము కాదు, అన్యాయంగా మాట్లాడు, మీరు మాట్లాడుతుండే అన్యాయంగా.
నీకు చేతగాక ఈరోజు రాష్ట్రాన్ని నడిసినట్లు ముంచారు. ముంచేసి ఈరోజు ఇక మునిగింది రాష్ట్రం, ఎటు మునిగింది, ఇక వీలైన కాడికి మనం దోచుకొని పోదామని చెప్పేసి ఒక పక్క డబ్బులు డైవర్ట్ చేస్తున్నట్టుగా, వచ్చిన అప్పుల ద్వారా లిమిట్స్ దాటి తెచ్చిన అప్పుని డైవర్ట్ చేస్తున్నట్టుగా మాకు అనుమానాలు 100% ఉన్నాయి. మీరు నివృత్తి చేయాలి, మీ బాధ్యత ప్రతిపక్షాలుగా మేము అడగాల్సిన బాధ్యత మాది, సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీది. అదే మేము చెప్పము, మేము అడిగితే ఎల్లో మీడియా, మేము అడిగితే దుష్టక్ష దుష్టయము, మేము అడిగితే అదే పనిగా పని లేకుండా మీ మీద ఏదో అంటున్నాం. మేము అడుగుతున్నది వాస్తవాలు, మీకు ఆ సమాధానం చెప్పడం చేతగాక మీ దగ్గర చేసిన మీరు చేసిన పనులు అంటే దొంగ పనులు కాబట్టి, తప్పుడు పనులు కాబట్టి మీ దగ్గర బయట పెడితే ఈరోజు నిజాలు బయటకు వస్తాయి కాబట్టి అవన్నీ చెప్పడం ఇష్టం లేక ఈరోజు అనవసరమైన మాటలు దుష్టచే దుష్టమని లేకపోతే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయంట. మీరు ఏదో అప్పులు చేస్తుంటే సంక్షేమం చేస్తుంటే నీ ఎవరు అడ్డుకున్నారు? ఇప్పుడు దాకా తెచ్చినవి ఈ డబ్బును 80-80 వేల కోట్లు ఉంది కొంచెం, నేను ఎందుకు అమ్మఒడికి 2000 కోట్ల రూపాయలు తగ్గించాలి? 2000 రూపాయలు 15,000 ఇస్తానని చెప్పేసి జనవరిలో ఇవ్వాల్సిన అమ్మఒడి ఎందుకు ఎగ్గొట్టారు? ఈరోజు రోడ్లు ఆ వంతున పాడై ఉంటే ఎందుకు రోడ్లు వేయలేదు? ఎవరు అడ్డుకున్నారు? నువ్వు కావాల్సినంత తెస్తున్నారు కదా మీరు అప్పుడు, ఏ రోజు అడ్డుకున్నారు, ఎవరు అడ్డుకున్నారు? మేము చెప్తున్నదల్లా మీరు రాజ్యాంగ విరుద్ధంగా వెళ్తున్నారు, తప్పుడు విధానాలు అవలంబిస్తున్నారు, తద్వారా మన రాష్ట్రానికి భవిష్యత్తులో క్రెడిట్ రేటింగ్ పడిపోతుంది, తద్వారా భవిష్యత్తులో రావాల్సిన ప్రయోజనాలు రావు అని చెప్పేసి ఆ నేపథ్యంలో మేము కాషన్ చేస్తుంది. సద్విమర్శలు చేస్తుంటే మీకు బాధ, ఏదో జనాల దగ్గర పోయి మేమేదో అడ్డుపడుతున్నాము, మీరు ఏదో చేస్తున్నట్టుగా ఏదో చేస్తున్నట్టుగా పెద్ద చెప్పుకుంటున్నాం. తెచ్చారు మరి ఎవరికి ఇచ్చారు? జనాలకి ఇచ్చారా? ఇంకా వాళ్ళు కూడా కోతలు పెడుతున్నారు. ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ సంవత్సరానికి 4 కోట్లు ఇస్తామని చెప్పేసి 3 కోట్లే, 1 కోట ఎగ్గొడుతున్నాం. ఉన్నత విద్యకు సంబంధించిన పీజీకి సంబంధించి ఫీజు రీఎంబర్స్మెంట్ ఎత్తేశారు. ఎవరు పేదలకు అడ్డుపడుతుంది? మీరా మేమా? ఎవరి మన ఎవరు ఇవ్వద్దున్నారు? ఈరోజు విదేశీ విద్యకు మేము వద్దని చెప్పాము, మిమ్మల్ని డబ్బులు ఇవ్వద్దున్నామా? అదేవిధంగా పీజీ స్టూడెంట్స్కి ఫీజు రీఎంబర్స్మెంట్ మేము వద్దని చెప్పామా? ఎత్తేసింది మీరు కదా. గతంలో మేము ఇవ్వలేదు విదేశీ విద్యకి, గతంలో పీజీ స్టూడెంట్స్కి మేము ఇవ్వలేదా? అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ మొత్తం సంవత్సరానికి మొత్తం మేము ఇవ్వలేదా? ఈరోజు అవన్నీ ఎత్తేసారు. సంవత్సరానికి 3 కోట్లే డబ్బు ఇస్తున్నారు. గతంలో స్కాలర్షిప్లు ఉంటే అవన్నీ ఎత్తేసి ఈరోజు ఏదో మీరు వసతి ఇవ్వాలని పేరు పార్చి ఇస్తున్నారు. ఏమిస్తున్నారు కొత్తగా మీరు టీడీపీ కంటే? మీరు ఈరోజు మీరు ఏమిస్తున్నారు కొత్తగా? 41% మేము సంక్షేమం మీద ఖర్చు పెడితే వచ్చిన టోటల్ రిసిప్ట్లో ఈరోజు మీరు పెట్టింది 38%, మాకంటే తక్కువ పెట్టి మీ చేతగాక మళ్ళీ టీడీపీ అడ్డుపడుతుంది, టీడీపీ కంటే మేము బ్రహ్మాండంగా చేశామని చెప్పుకొని కాకమ్మ కథలు చెప్తాను. ఇవన్నీ ఎవరు నమ్మే పరిస్థితి లేదు. మీరు ఒకటి రాష్ట్రాన్ని ముంచారు, రెండు ఎక్కడ తీసుకెళ్తారో కూడా తెలియని పరిస్థితి, మూడోది విపరీతంగా ట్యాక్సులు పెంచారు రాష్ట్రంలో, తద్వారా కూడా ఆదాయం వస్తుంది, అది ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు. ఇది అదే లేదు, ప్రతి వస్తువు మీద ప్రతి సర్వీస్ మీద మీరు ట్యాక్సులు పెంచేశారు. ఈరోజు పెట్రోల్ డీజిల్ దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రం ఉంది. అన్ని రాష్ట్రాలు ఇంక్లూడింగ్ కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించారు. అన్ని రాష్ట్రాలు వాళ్ళు 1-2 దశల్లో వ్యాట్ తగ్గించారు. మీరు ఎందుకు తగ్గించారు? వాళ్ళందరూ తగ్గిస్తుంటే మీరు పెంచుకుంటూ పోతారు వ్యాటు. ఏదన్నా అంటే ఏదేదో కాకమ్మ లెక్క చేస్తారు. ఇది కేంద్రం చేయాల్సిన పని వాళ్ళ చేతులు ఉందంట. వాళ్ళ చేతుల్లో ఎక్కడుంది పని? మీ చేతుల్లో కదా ఉంది. ఎక్సైజ్ డ్యూటీ కేంద్రం చేతుల్లో ఉంది, వ్యాటు మీ చేతుల్లో ఉంది. వ్యాటు మీ చేతుల్లో ఉంటే ప్రజలకు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ మా చేతుల్లో ఏముంది, ఇది కేంద్రం పెంచిందని అబద్ధాలు చెప్తారా? ప్రజలు కూడా దీన్ని గమనించమని అడుగుతున్నారు. ఎక్సైజ్ డ్యూటీ కేంద్రం తగ్గిస్తుంది, ఆరు పెంచినా కేంద్రం చేయాలి. వ్యాట్ అనేది పెట్రోల్ డీజిల్ మీద లిక్కర్ మీద కావచ్చు, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఉంటుంది. వీళ్ళు దేశంలో అందరు తగ్గించడం మన రాష్ట్రంలో ఎక్కువ ఉంది. పెట్టమనండి, దాని మీద కంపారిటివ్ చార్ట్ రిలీజ్ చేయండి. మీరు చేతనైతే మన రాష్ట్రంలో తక్కువ ఉంది పెట్రోల్ డీజిల్ ధరలు మిగతా రాష్ట్రాలతో పోలితేని, కొన్ని ఏ రాష్ట్రంతో పోల్చిన తక్కువ ఉందో చూపించండి. మీరు ఏ విధంగా విపరీతమైన ట్యాక్సులు గుంజుతున్నారు, విపరీతంగా అప్పులు చేస్తున్నారు, సంక్షేమం చేసేది ఏం లేదు, పాత బిల్లులు కట్టట్లేదు, ఫీజు స్టూడెంట్స్ని అయితే నడ్డి వీరు చేశారు వాళ్ళకి ఫీజులు ఇవ్వకుండా. మరి ఎక్కడికి పోతుంది, ఎవరికి అర్థం కానిపరిస్తుంది? ప్రజలు కూడా దీన్ని గమనించగలరని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రభుత్వం కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. టీడీపీ